నమస్తే అండి ప్రభుత్వం ఆత్రం చూస్తుంటే జాలిస్తోంది పాపం కోర్టుల్లో ఎన్నిసార్లు కేసులు వేసినా సరే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది సరే ఇప్పుడు మళ్ళీ ఈ కేసులు గొడవలు ఏంటంటారా మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టబోతోంది ఇటీవల కాలంలో సంచలనం సృష్టించినటువంటి ఈ అమరావతి భూములలో కుంభకోణాలు జరిగాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం అలాగే దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అలాగే మొన్నటికి మొన్న ఏసీబీ విచారణకి అనుమతించి నోటీసులు ఇవ్వడం ఇదంతా చేశారు ఎవరికి మాజీ అడ్వకేట్ జనరల్ తమ్మాలపాటి శ్రీనివాస్ గారికి అలాగే ఇతరత్ర ఎంతమంది ఉన్నారో కొంతమందికి ఇవ్వడం జరిగింది దాదాపు పదమూడు మందికి నోటీసులు ఇచ్చారు అన్న విషయం తెలిసింది సో ఏసీబీ విచారణ సిట్ విచారణ ఇవన్నీ జరుగుతుంటే దమ్మాలపాటి శ్రీనివాస్ గారు హైకోర్టులో దీని మీద పిటిషన్ వేయడం జరిగింది కావాలని కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారు లేని అవినీతిని అంటగట్టడం కోసం ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది వ్యక్తిగత కక్షలతోటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసులకు సంబంధించి స్వర్గీయ తెలుగుదేశం పార్టీ నేత ఎర్ర నాయుడు గారు వేసిన పిటిషన్లు దాన్ని వాదించినటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు అప్పట్లో న్యాయవాదిగా ఉన్నారు కాబట్టి ఆ కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం జరిగింది అనేది కూడా మనం చూడడం జరిగింది సో ఆ వ్యక్తిగత కక్ష పెట్టుకునే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇలాగ కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో మాపై లేనిపోనివన్నీ కూడా ఈ రకంగా చేస్తున్నారు అందుకే ఎఫ్ఐఆర్ విషయాలు ఏవి కూడా సోషల్ మీడియాలో రాకుండా స్టే ఇవ్వండి అని చెప్పి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు అక్కడ పిటిషన్ వేయడం జరగడం హైకోర్టు దాని మీద గాగ్ ఆర్డర్ ఇచ్చింది అంటే స్టే ఇచ్చింది ఇంకా దాన్ని నిలుపుదల చేయండి సిట్ విచారణ కానీ ఏసీబీ వాళ్ళు కానీ దీని మీద ఇంకా ముందుకు వెళ్ళొద్దు కోర్టు అనుమతులు లేకుండా కోర్టు ఉత్తర్వులు లేకుండా అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది సో ఈ తీర్పిచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో వీళ్ళ మీద ఏ విధంగా చేశారు దానికి సంబంధించి మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది భూములు ఎవరెవరికి ఇచ్చారు ఏంటనేది ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ గాగ్ ఆర్డర్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్రిక్తమైంది ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఈ గాగ్ ఆర్డర్ని రద్దు చేయాలి ఈ ఏసీబీ విచారణ దీని మీద కంటిన్యూ అయ్యేలా చూడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సరే ఇప్పుడు తెలిసి వేశారా తెలియకుండా వేశారా లేదు కావాలని చెప్పి అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతరత్ర ఈ పరిణామాలన్నీ ఒకదాని వెనకాల ఒకటి వస్తున్నాయి ఏంటంటే ముందు క్యాబినెట్ మంత్రుల మీద ఆరోపణలు గతంలో చూసుకున్నాం తమిళనాడు చెక్పోస్ట్ దగ్గర ఐదు కోట్ల రూపాయల పైచలకు అమౌంట్ పట్టుబడింది అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించింది అని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించి గొడవలో గుట్కాలు తయారు చేస్తున్నారని ఇంకొకటి వచ్చింది అలాగే మొన్నటికి మొన్న గుమ్మనూరు జయరాం గారు కార్మిక శాఖ మంత్రి ఆయనకి సంబంధించి అవినీతి ఆరోపణలు ఈఎస్ఐలో లబ్ధి పొందిన వాళ్ళు ఈ నడ్డు పెట్టుకునే లబ్ధి పొందారు తప్పితే గతంలో ఏం జరగలేదు అని ఆరోపణలు చేస్తూ ఆయన కుమారుడి మీద ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ప్యాకాట క్లబ్ గురించి అవ్వచ్చు వాళ్ళ సోదరుడు నడిపేది అలాగే వంద ఎకరాలు కొన్నారు కానీ ఆయన ఆదాయం చూపించింది చాలా తక్కువ అని తర్వాత వాళ్ళ అబ్బాయికి కోటి రూపాయల కారు ఆ ఈఎస్ఐ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి పద్నాలుగో నిందితుడు కార్తీక్ కార్ ఇచ్చాడు కోటి రూపాయల కార్ అని చెప్పి అదొకటి వచ్చింది సాక్ష్యాధారాలతో అలాగే ఇంకొకటి కూడా చూసాం ఉండవల్లి శ్రీదేవి గారు తాడికొండ ఎమ్మెల్యే ఆవిడికి సంబంధించినటువంటి కొన్ని దొంగబళ్ళు అంటే ఆవిడ సిఐతో మాట్లాడింది ఆ ఫోన్ కాల్ లీక్ అయింది కాబట్టి యథాతంగా అందులో ఉన్నదే చెప్పుకుంటున్నాం సిఐ చెప్తున్నా వినకుండా మేడం ఆ దొంగబళ్ళు గ్రావెల్ని ఇసుకని ఇలా తరలిస్తుంటే పట్టుకుంటే కేసు అయింది దాన్ని వదిలిపెట్టే దానికి కుదరదు అని అంటే రెండు నిమిషాల్లో నీ ఉద్యోగం పీకించేస్తా అని చెప్పి అంటే అక్కడ అక్రమ రవాణాకు సంబంధించి ఆవిడిది అంబట్ రాంబాబు గారు అక్రమ మైనింగ్ ఇట్లా చాలా చాలా మటుకు విషయాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి దీని మీద ఏం జరుగుతుందన్నది అలాగే అభివృద్ధి జరగడం లేదు రాష్ట్రంలో అప్పుల కుప్పలా తయారవుతుంది ఇవన్నీ కూడా ప్రజల నుంచి దూరం చేయడం కోసం ఇప్పుడు అమరావతిని అడ్డు పెట్టుకుని మూడు రాజధానులతోటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి చేస్తున్నారని అలాగే ఇటీవల కాలంలో ఈ హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు వీటన్నిటి నుంచి కూడా ఏదో ఒకటి ఉండాలి అన్న దాంతో ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడమే జరుగుతుందని తప్పితే ఏ ఒక్క దాంట్లో కూడా సరైన రీతిలో విచారణ లేదు సరైన ఆరోపణలు ఆధార సహితంగా లేవు కేవలం ఏదో ప్రకటనల పరంగా చేస్తున్నటువంటి ఆరోపణలే తప్పితే కాస్త ఈ రాజకీయ కక్షలతో చేస్తున్న ఆరోపణలు తప్పితే ఇందులో ఎటువంటి నిజాలు కూడా లేవు అనేటువంటిది స్పష్టం అవుతుంది సో అదేవిధంగా ప్రతి దాంట్లోనూ వీళ్ళ హైకోర్టులో ఏదన్నా స్టే వచ్చింది అంటే దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సిందే ఎలా అంటే ఏదో పరీక్షల్లో మార్చిలో ఒక పోతే సెప్టెంబర్లో రాసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ హైకోర్టులో దెబ్బ తగిలితే తీసుకెళ్లి సుప్రీంకోర్టులో మందేయించుకోవాలన్న విధంగా వెళ్ళడం కాకపోతే సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ అక్కడ అసలే గాయమైందంటే దాని మీద కారంజల్లే విధంగా సుప్రీంకోర్టులో కూడా తీర్పులు అదే విధంగా రావడం దీన్ని మళ్ళీ ఈ న్యాయ వ్యవస్థ అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే పనిచేస్తోంది చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే చేస్తోంది అన్న విధంగా వీళ్ళు మాట్లాడడం ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యం ఇదన్నీ చూసాం ఇప్పుడు మళ్ళీ ఈ గాగాడర్ మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఇక్కడ ఈ విషయం స్పష్టంగా మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఏంటంటే గతంలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ వైఎస్ రెడ్డి గారి హత్య జరిగినప్పుడు వాటి గురించి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అలాగే ఎన్నికల ప్రచారంలో కానీ అసలు ఆ సంఘటనకి సంబంధించి మాట్లాడకూడదు మీడియాలో వాటి గురించి రాకూడదు దాని మీద ఎవరు చర్చించకూడదు జరిగే ఆ విచారణకు సంబంధించి అని చెప్పి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారంటే అంటే మీడియాని కంట్రోల్ చేయడానికి ఆర్డర్ తెచ్చుకున్నారు ఇప్పుడు హైకోర్టు దీని మీద వీళ్ళ పరువు నష్టం కలిగించేలాగా ప్రభుత్వం కావచ్చు అలాగే ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు ఇలా చేస్తున్నారు అన్న దాంతో మీడియాలో కానీ దీంట్లో కానీ రాకూడదని ఈయన స్టేజ్ తెచ్చుకోవడంలో తప్పేం కనిపించలేదు అయితే ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నారు కోర్టు కోర్టుకు సంబంధించి కోర్టు పర్యవేక్షణలో మీరు ఏదన్నా విచారణ చేసుకోండి నాకు అభ్యంతరం లేదు అని చెప్పి దమ్మలపాటి శ్రీనివాస్ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడం అంటే మళ్ళీ ఒకసారి దీని మీద ఏదో తిని రావడానికే తప్ప ఇంకేం లేదు ఇది ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్నటువంటి విషయాల మీద చర్చలు జరగకుండా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇది చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి మరి దీని మీద ముందు ముందు సుప్రీంకోర్టు ఏమంటుంది ఎప్పుడు విచారణకు తీసుకుంటుంది దీని అనేది మనం వేచి చూడాలి